ప్రభునందు ప్రియులారా, ప్రభునేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరి ఇలాగూ ప్రతిదినం ఉదయకాలం వార్మింగ్ అండ్ మార్నింగ్ వేకు వెచ్చదం మన పరిచర్య ద్వారా మనం కలుసుకుంటూ ప్రభుత్వం దరిద్రం బట్టి ప్రభుకిన స్తోత్రాలు. మరి మా పరిచర్య కొరకు కూడా ప్రార్థించండి. ఇది అనేకులకు ఆశీర్వదకరం ఉండునట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ దినాల్లో మనం ప్రియులారా, మరి మనము సిలువ వేయవలసిన విషయాలు ధ్యానిస్తున్నాం. మనము మరి ఏమేమి సిలువ వేయాలి అంటే, ప్రభు మన కొరకై సిలువ కార్యం జరిగించాడు, కానీ ప్రభు నెరిగిన పిల్లంగా మనము కొన్నిటిని సిలువ వేయాలి. ఆ విషయాలు ధ్యానిస్తూ మరి ఇప్పటికే మనం మన ప్రాచీన పురుషుణ్ణి అట్లానే మన శరీరంను సిలువ వేయాలని చూస్తూ వచ్చాం. ఈరోజు కూడా ఒక విషయాన్ని నేర్చుకున్నాను. మరి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతాను, గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, నేను కాను క్రీస్తే నాయందు జీవించుతున్నాడు. నేనిప్పుడు శరీరం మందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. ప్రియులారా, మరి ఈ వచనంలో మనము ప్రభు పిల్లలముగా మనం సిలువ వేయవలసిన మరొక విషయం, నేను అనేది సిలువ వేయాలి. నేను చూసారా 20వ వచనంలో అంటాడు దైవజనుడు అపొస్తలుడైన పౌలు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. చూసారా, ఐ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. నేనే సిలువేయబడాలి. నేను అందుకే నేను లేదు అంటున్నాడు. నేను ఎక్కడ జీవించుకోండి, నేను కాదు ఆలోచన, నేను అనేది జీవించట్లేదు అంటున్నాడు. చూసారా, అందుకే ఒక ఆయన ఇలా చెప్పాడు, నేను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, నేను అనేదాన్ని ఐ అంటే స్ట్రైట్ గీత. సో ఐని వంచామనుకోండి, బెండ్ చేస్తే ఐని ఏమవుతుంది, సి అవుతుంది. దాన్ని సి ఏం చూపిస్తుందంటే క్రైస్ట్ అన్నమాట. చూసారా, క్రైస్ట్ ఏంటంటే, అందుకే ఆయన నేను సాత్వికుడు దీన మనస్కారం. ఐ ఎప్పుడు బెండ్ చేస్తామో సి అవుతుంది. అందుకే నేను సిలువేయబడాలి, ఐ కొట్టువేయబడి సిగా మారాలి. క్రీస్తు వలె మారాలి మనం. నేను అనేది కొట్టువేయబడి సి అయిన క్రీస్తు వలె మనం మారాలి. కాబట్టి అందుకే నేను సిలువేయబడి నేను ఒక నిజమైన క్రైస్తవుడిలో నేను అది ఒక రకమైన అంటే అహం స్వయం, నేను చేయగలను, నేను పాడగలను, నా వల్ల అవుతుంది, నేనే జీవించదు. అందుకే అసలు నేను జీవించట్లేదు అంటాడు. అందుకే నా ఎందుకు క్రీస్తు, ఆయన వలన ఇది మనం ఎరగాలి. సరే, బైబిల్లో చాలా సందర్భాలు, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో నెబుకద్నెజర్ అనే ఒక పెద్ద రాజు, తను ఒక రకమైన సేమ్ నేను అని మాట్లాడాడు. వెంటనే దేవుని నుండి వాక్కు, అతను పశువుల అడవిలోకి పోతాడు అన్నాడు. చూసాడు, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతాను, చూడండి. రాజు నెబుకద్నెజర్, బబులోనను ఈ మహా విశాల పట్టణం నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరంగా నేను కట్టించింది కాదా అని తనలో తాను, చూశాడు, తనలో తాను నా రాజధాని నా బలాధికారం నా రాజ్యం నేను కట్టించి లోపల అనుకున్నాడంట. అంతే 31వ వచనం, రాజు నోటి ఈ మాట ఉండగా ఆకాశంలో ఒక శబ్దం వచ్చింది. ఏంటంటే, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యద్దరు నుండి ఊడిపోయిన పో, తొలగిపో. నా రాజ్యం అన్నాడు, రాజ్యం ఊడిపోయి, నా అధికారం అన్నాడు, ప్రజలు నిన్ను తమలో తోలి వేస్తారు, జంతువులాగా మారి గోళ్ళు ఏకలు పెరిగి కొన్ని కాలములు. చూసారా, కానీ ఆ కాలం గడిచినాక మళ్ళీ ఎట్లో విడుదల ప్రకటించాడు దేవుడు.
అట్లానే కొత్త నిబంధనలో కూడా లూకాసువార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు తన భూమి విస్తారంగా పండినప్పుడు అన్నాడు. ఆయన కూడా నేను నా లూకాసువార్త 12వ అధ్యాయము 16 నుండి ఉంటుంది, 17 నుండి నేను చదువుతాను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకుంటూ నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేస్తున్నాను తనలో తాను. చూసి అక్కడ నెబకన్న ఎదురు కూడా తనలో తానే అనుకున్నాడు, పైకి కూడా అనలా, లోపల అనుకున్నా అండి, నేను నా రాజు నా ప్రభు ఆయన ఈయన అన్నాడు. నేను నా పంట నా పొలం నా కొట్లు ఇది లోపల అనుకున్నా అంట. ఇక్కడ 18 వచ్చింది, నా కొట్లు ఇప్పి వాటి కొంటే గొప్ప వాటిని కూడా అందులో నా ధాన్యం అంతటి నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ఇవన్నీ అంటుండే ఒక దేవుడున్నాడు. 20వ వచనం, లూకా 12:20 అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రిని ప్రాణం. చూసారా క్లోజ్ అయిపోయింది లైఫ్. కాబట్టి అందుకే నేను అనేది చాలా ప్రమాదం. యోహాన్సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు చనిపోయి మరి తిరిగి లేచి మరి కొన్ని ఒక సుమారు 40 దినాలు కనపడుతూ ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత మరి ఆయన లేడు అన్నట్లుగా శిష్యుల్లో ప్రథముడు పేతురు అంటాడు, నేను చేపలం పట్టబోతును అంటాడు. యోహాన్సువార్త మరి 21వ అధ్యాయం, యోహాన్సువార్త 21వ అధ్యాయం చూడండి 3వ వచనం, యోహాన్సువార్త 21:3 అందు సీమోను పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా నేను చేపలు పట్టబోదునని వారు నేను అనేవాడు చేపలు పట్టడానికి వెళ్ళాడు కాబట్టి ఏమైంది చూడండి 3వ వచనం చివరిలోనే వారు వెళ్ళి ధోని ఎక్కిరు కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. చూసారా నేను వెళ్ళినప్పుడు ఏమి పట్టలేదు. ఖచ్చితంగా మనకు దేవుని పనిలో పరిచర్లో కూడా ఎప్పుడైతే నేను చేయగలను నా సామర్థ్యం నా టాలెంట్ నాకు చేతనవు నేను ఆరుతీరిన వాడిని నేను సీనియర్ నాకు నేను ఎరుగుదాను నేను పాడదాను ఇవన్నీ తెలియకుండా ప్రియులారా మనకు ఎంతో నష్టం చేస్తే జాగ్రత్త. ఒకటి గుర్తించాలి, దేవునికి వేరుగా ఏమీ లేదు. దేవుడు మరి దేవుని కృప లేకుండా దేవుడు సహాయపడకుండా ఏమీ చేయలేము. దేవునికి వేరుగా చేసే ప్రతిదీ మనమేదో బాగు చేయాలని చేస్తున్నా దేవునికి వేరుగా చేసే ప్రతిదీ ఇట్ గివ్స్ డ్యామేజ్, అది నష్టమే ఇస్తుంది. అందుకే ఆయన అన్నాడు మరి సువార్తలు నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టుకో, అది పాడు చేయడమే అన్నాడు. దేవుడు లేకుండా నువ్వు చేసే ప్రతి పని యూఆర్ డిస్ట్రాయింగ్ ద లార్డ్స్ వర్క్, యూఆర్ డిస్ట్రాయింగ్ ద లార్డ్స్ హౌస్. దేవుని పిల్లలను దేవుని పనిని దేవుని ఇంటిని పాడు చేయడమే, దేవునికి వేరుగా చేయడం, దేవుడు లేకుండా మనం పనిచేయడం ఈనాడు నిజమే. ఎంతో ఖచ్చితంగా చెప్పవచ్చు దేవుని పనిలో సేవలో ఎంతోమంది పరిచారకులు కానీ పరిచారకు వెళ్ళేవాళ్ళు కానీ సేవకులు కూడా 98% ఖచ్చితంగా చెప్పవచ్చు 98% దేవుడికి వేరుగా పనిచేయవాడు, దేవునితో ఎడబాటు కలిగిన వారు, దేవునితో సంబంధం లేని వారు, దేవుణ్ణి కలిగలేరు, దేవుడు విడిచిపెట్టిన వారు అయినా చింతలేరు. ఏదో ఎప్పటి నుంచో ఉన్నాం కదా దేవుని పనిలో, అలవాటైనవే కదా, అలవాటైన పుస్తకం అలవాటైన అధ్యాయాలు అలవాటైన సందర్భాలు మరి ఎరుగుదును అనే మరి ఎంతో అనాలోచన దేవుని పనులు. అందుకే చాలాసార్లు నష్టం వస్తుంది ప్రియులారు. అందుకే ఎప్పుడు కూడా గుర్తించాలి నేను సిలువేయబడాలి. అందుకే రోమపత్రికలు అంటాడు, ఏకను జీవించుకో నేను కాను, నేను లేదు నాలో, కాబట్టి ఇక్కడ నుండి నన్ను ప్రేమించి నా కొరకు తను తప్ప ఆయన కోసమే నేను సిలువేయబడాలి. అందుకే మనం సిలువేయాల్సిన 3వ విషయం నేను. లోకం ఎప్పుడు అన్నిటికీ నేను నాది నేనే లేదా మేమంటు, కానీ క్రైస్తవుడు నా ప్రభు, నేనేం లేదు నా ప్రభువే, నాదేం లేదు నా దేవుడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు ఇది ఎరుగుతాము అప్పుడే ప్రభు మనల్ని వాడుకుంటాడు. మరి ఇలాంటి అవగాహనతో ప్రభు మహిమార్గమై పాటు పడుతుంది కాక ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి మాటలు పొందాలి, ఈయన బిడ్డలందరం కనికరించము, ఇలాంటి ప్రత్యక్షతలో మమ్మల్ని సిద్ధపరచమని కోరు యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.